సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్యాశ కొడులు మ్యాజికల్ దువ్వెన. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. అత్తమ్మ కాఫీ తాగుదరా? వద్దే అని అంది చంద్రకాంతం. కాసేపు ఆగి అత్తమ్మ టీ తాగుతారా? వద్దమ్మా. ఇంకాసేపు అయిన తర్వాత అత్తమ్మ బూస్ట్ అని అంటూ ఉండగా సూర్యకాంతం, నాకు బూస్ట్ కూడా వద్దే, కానీ నీకేం కావాలో చెప్పు. ఏం లేదత్తమ్మ, ఇందాక ఒక సినిమా చూశాను, అందులో అత్త కొడలితో, ఏమే ఈ ఇంటికి కొడలిగా వచ్చి ఎన్ని రోజులైతాంది, ఒక్క రోజైనా అత్తమ్మ కాఫీ తాగుతారా, అత్తమ్మ టీ తాగుతారా, అత్తమ్మ బూస్ట్ తాగుతారా అని అడిగావా? ఎప్పుడు చూడు నీకు నువ్వే ఉప్మాలు పెసరట్లు కాఫీలు టీలు పెట్టుకొని చేసుకుంటావు, కానీ నాకెప్పుడైనా ఇచ్చావంటే అని తిట్టిందత్తమ్మ. అలా మీరు నన్నెప్పుడూ తిట్టకూడదని ఇప్పుడే అడుగుతున్నానత్తమ్మ, అది కావాలా ఇది కావాలా అని. ఆ మాట విని సూర్యకాంతం నవ్వుతూ, సినిమాలో సీన్ చూసి నన్ను అడుగుతున్నావానే, నా కోడలే, సరే గాని ఇప్పుడు నేను నువ్వు అడిగినవన్నీ చేసి తీసుకురా అంటే ఏం చేస్తావే? సినిమాలో ఏం చేయాలో చెప్పలేదత్తమ్మా. ఉన్న పిచ్చి జాలదని కొత్తగా సినిమా పిచ్చి కూడా తెచ్చుకున్నావా? వెళ్ళు, వెళ్ళి ఏం చేస్తే ఏమొస్తుంది అని కూర్చొని బాగా ఆలోచించు. వెంటనే చంద్రకాంతం లేచి సరే అత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి సూర్యకాంతం, ఇది ఇంకా మారదు. తర్వాత రోజు ఉదయం చంద్రకాంతం హాల్లో కూర్చుని ఉన్న అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మ నేను షాపింగ్ కెళ్ళొస్తాను, పండగ మొన్ననే గన్నే పోయింది, ఇప్పుడేం కొంటవే? చిన్న చిన్నవే అత్తమ్మ, కవిత కూడా వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సరే వెళ్ళు. సాయంత్రానికి తిరిగి వచ్చింది. హాల్లోనే ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, చిన్న చిన్నవే అని చెప్పి వెళ్ళినావు కదనే, చిన్నవాటికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేయాలా అని అంటూ ఉంటే చంద్రకాంతం కొంచెం డల్లుగా, క్షమించండి అత్తమ్మ, మంచి దువ్వెన కోసం తిరిగా. ఏంది దువ్వెన కోసం షాపులు తిరిగినవా? బంగారంతో చేసిన దువ్వెనేమైనా ఉన్నవానే, లేక వజ్రాలు పొదిగిందేమన్నా తీసుకున్నావా? అదేం లేదత్తమ్మ, దగ్గర ఉన్న షాపుల్లో అంత మంచిగా లేవు, అందుకనే వేరే షాపులో తెచ్చాను, అందుకే లేట్ అయిందత్తమ్మ అని అనుకుంటూ లోపలికెళ్ళింది. తెల్లారి స్నానం చేసి చేతిలో దువ్వెన పట్టుకొని అద్దం ముందు నిలబడి పాట పాడుకుంటూ, దువ్విన తలనే దువ్వడం, వేసిన జడనే వేయడం, కొత్తగా తెచ్చిన దువ్వెనతో తల దువ్వుతూ దువ్వుతూ ఉన్నాను అని అంటూ ఒకేసారి దువ్వెన పెట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా దువ్వుతూ ఉంది. ఆమె తల దువ్విన ప్రతిసారి ఆ దువ్వెనతో చిక్కిన జుట్టంతా ఊడిపోయింది. చూస్తూ ఉండగానే అరగుండైపోయింది. అది చూసి చంద్రకాంత భయపడి, ఏంటిది నా జుట్టంతా ఇట్లా ఊడిపోయిందేంటి, ఏమైంది నా జుట్టుకి అని ఊడి కింద పడ్డ జుట్టుని చేతిలోకి తీసుకుని ఏడుస్తూ ఉంది. బయట హాల్లో కూర్చుని ఉన్న సూర్యకాంతానికి చంద్రకాంతం ఏడుపు వినిపించింది. ఏమైంది దీనికి, ఎవరో పోయినట్టు ఇప్పుడేడుస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి చంద్రకాంతం గదిలోకి వస్తూ, చంద్రా ఏమైందే అని అనుకుంటూ వస్తుంది. అత్త గొంతు వినగానే చంద్రకాంతం ఏడుపు ఆపేసి నిండా చీర కొంగు కప్పుకొని, అత్తమ్మా ఏం లేదత్తమ్మా, ఫోన్లో వీడియో చూస్తున్నా, మీరు విన్న ఏడుపు ఫోన్లోది అని అంటూ ఉండగానే సూర్యకాంతం లోపలికి వచ్చి, అవునా అంటూ చంద్రకాంతం తల మీద కొంగు కప్పుకోవడం చూసి చంద్రకాంతం ఆశ్చర్యపోయి, అదేందే అట్లా కప్పుకున్నావు కొంగు, ఏమైంది? చంద్రకాంతం కంగారు పడుతూ, ఏం లేదత్తమ్మా ఏం లేదు అని అంటూ ఉండగానే సూర్యకాంతం వచ్చి చంద్రకాంతం మొహం మీద ఉన్న ముసుగు తీసింది. చంద్రకాంతం తల మీద సగం జుట్టే ఉండడం చూసి
సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడల్ని అరగుండులో చూసి సూర్యకాంతంకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏమైందే ఈ అరగుండేందే అని అడుగుతూ ఉంటే చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మా ఏహే ఆ ఏడు పాపి ఏమైందో చెప్పు. అదత్తమ్మా, నిన్న షాపింగ్ కని బజార్కి వెళ్ళిన కదా, దారిలో ఎవడో మ్యాజిక్ షో చేస్తూ ఉంటే చూడటానికి వెళ్ళాను, అక్కడే లేట్ అయింది నాకు. ఆ మ్యాజిక్ చేసేవాడు గాల్లో నుంచి దువ్వెని తీసి ఒక రాయి మీద ఆ దువ్వెనతో దువ్వాడత్తమ్మా. అట్లా దువ్వడంతోనే ఆ రాయికి వెంట్రుకలు మొలిచాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయాము. ఓహో, గది చూసి అదేదో మ్యాజికల్ దువ్వెనా అనుకొని నీ అత్యాసతో నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బంతా తగలబెట్టి కొనుక్కున్నావు అంతే కదా? అవునత్తమ్మా, వాడు ఈ దువ్వెనతో దువ్వుకుంటే జుట్టే ఊడిపోదు, పోయిన జుట్టు కూడా వస్తుంది అని ఏమేమో చెప్పిండత్తమ్మా. వాడు చెప్పిన మాటలు విని నిజమే అనుకొని తీసుకొచ్చుకున్నా. తీరా ఇప్పుడు చూస్తే ఒక్కసారి దువ్వెనో లేదో, సగం జుట్టు ఊడొచ్చిందత్తమ్మా. వాడెవడో మాయమాటలు చెప్పి అమ్మితే నువ్వెట్లా కొన్నవే? మంచిగా అయింది నీ పని, అనుభవించు. వాడెవడో మ్యాజిక్ చేసి నీ దగ్గర డబ్బంతా లాగేసిండు, ఆ మ్యాజిక్ రివర్స్ చేసి మీకు గీ దువ్వనిచ్చిండే, ఇప్పుడు జుట్టంతా ఊడిపోయింది అని అంటూ ఉంది. ఆ మాటలు విని చంద్రకాంతం బోరున వేడుస్తూ ఉంది. అంతలోనే చంద్రకాంతం స్నేహితురాలు ఇంట్లోకి వచ్చి హాల్లో నిలబడి, చంద్రా చంద్రా ఎక్కడున్నావే అని పిలుస్తూ ఉంది. ఆ పిలుపు వినగానే చంద్రకాంతం గుండె ఆగిపోయింది. అత్తమ్మా, ఇదిప్పుడే రావాలా? అత్తమ్మా, నా ఫ్రెండ్ వచ్చింది, మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి అత్తమ్మా. అది నన్ను చూస్తే ఇక నా పని అంతే, ఊరంతా టామ్ టామ్ చేస్తది, నన్ను కాపాడండి అత్తమ్మా. సరే ఉండు అని అనుకుంటూ బయటికి వచ్చి కవితతో, హా కవిత ఎట్లా ఉన్నావు? హా ఆంటీ, నేను బానే ఉన్నాను, చంద్ర లేదా? అది ఇందాకే బయటికెళ్ళిందమ్మా. లేదు. అయ్యో అవునా, సరే నేను మళ్ళీ వస్తానాంటీ అని అనుకుంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేసింది. ఆమె వెళ్లగానే చంద్రకాంతం నిండా ముసుగేసుకుని ఆ గదిలోనే ఉంది. సూర్యకాంతం మళ్ళీ కొడల దగ్గరికి వచ్చి, ఇట్లా ఎంతసేపు కూర్చుంటావే, బయటికి రా. ఈ అవతారంతో నేను అస్సలు బయటికి రాలేనత్తమ్మా. ఊడిపోయిన జుట్టంతా వచ్చే వరకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఇదిగో ఈ గదిలోనే ఉండిపోతానత్తమ్మా. అత్తమ్మా, మరి జుట్టు రాకపోతే అని అంది. ఆ మాటకి చంద్రకాంతం కంగు తిని, అత్తమ్మా మీరు ఏం చెప్తే అది చేస్తాను, నా జుట్టు నాకు వచ్చే మార్గం చెప్పండి అత్తమ్మా, మీకు పుణ్యం ఉంటది. కోడలి ఏడుపు చూడలేక సూర్యకాంతం, సరే నేను నీకు ఒక దువ్వెనిస్తాను. సరే, ఆ దువ్వెంతో దువ్వుతే ఉన్న జుట్టు కూడా పోదు కదత్తమ్మా. ఏం పోదు, నువ్వేం భయపడకు, చక్కగా దువ్వుకో, పోయిన జుట్టు కూడా వస్తుంది. సరే అత్తమ్మా, త్వరగా ఆ దువ్వెన తెచ్చి ఇవ్వండి అత్తమ్మా అని అనగానే సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక దువ్వెన తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తుంది. చంద్రకాంతం ఆ దువ్వెన్ని తల మీద పెట్టిందో లేదో వెంటనే పోయిన జుట్టు మొత్తం మళ్ళీ వచ్చింది. అది చూసి చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంది. ఇక చంద్రకాంతం సంతోషానికి అవధులే లేదు. అడవిలో ఒక మాంత్రికుడు చెట్టు కింద ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఘోర తపస్సును మించి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. మాంత్రికుడితో, భక్త చెప్పు, ఏంటి నీ కోరిక? తల్లి, నాకు చావు అనేది ఉండకూడదు,
నేనెప్పటికీ ముసలివాడిని అవ్వకూడదు. అది సృష్టి విరుద్ధం భక్త, అది నేను ఇవ్వలేను. అది కాకుండా ఇంకేదైనా కోరుకో. ఈ సృష్టికే మూలం నీవు, నీ వల్ల కానిది ఏదైనా ఉంటుందా తల్లి? నువ్వు గనక నాకు ఆ వరం ప్రసాదించలేకుంటే ఇక నేను నా జీవితం నాకొద్దు తల్లి. ముసలివాడిలా బలహీనంగా నేను బ్రతకలేను. నన్ను నేను ఆహుతి చేసుకుంటాను. ఆగు భక్త, ఆవేశపడకు. ఇదిగో ఇది మ్యాజికల్ బాటిల్. ఇందులో నుంచి నువ్వు ఏది అడిగినా వస్తుంది. ఈ బాటిల్లో నుంచి రోజుకి ఒక్కసారైనా నువ్వు ఏదైనా ద్రవ్యం తాగాలి. అలా తాగినచో నీకు ఆ రోజు ఆయుష్ పెరగదు. అలా నువ్వు రోజు తాగుతూ ఉంటే నీ ఆయుష్ అక్కడితోనే ఆగిపోతుంది. నువ్విక ముసలివాడివి అవ్వవు. ఫలాదేవి ఫల, ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను అమరుడిని, ఈ లోకం మొత్తం నా దాసోహం అని సంతోషంతో అరుస్తూ ఉంటాడు. అది చూసిన దేవి మనసులో, నీలాంటి దురుద్దేశం ఉన్న రాక్షసులు ఈ లోకానికి ఎంతో మంది వచ్చారు, అందరూ అంతమైపోయారు, నువ్వు కూడా అంతే అని అంటూ నవ్వుకుని అక్కడి నుంచి మాయమవుతుంది. కొద్దిసేపటి తర్వాత అదే అడవిలోకి చంద్రకాంతం వస్తుంది. అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయి, అమ్మా చిచ్చి, ఆ ముసలావిడెవరు? నాకు కొత్త రకం పండు రుచి చూపించుడేంటి? అది నాకు బాగా నచ్చి నేను అడగడం ఏంటి? దానికి ఆ పండు ఈ అడవిలోనే దొరుకుతుందని చెప్పడమేంటి? అది విని ముందు వెనక ఆలోచించకుండా నేను రావడమేంటి? అంతా నా కర్మ. దేవుడా, నడిచి నడిచి మస్తు దూపైతాంది. ఎక్కడైనా కాస్తంత నీళ్ళుంటే చూపించు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంది. అప్పుడు ఆ మాంత్రికుడు, ఆ నవ్వు విని చంద్రకాంతం దగ్గరికెళ్ళి చూడగా మాంత్రికుడు ఆ మ్యాజికల్ బాటిల్లో నుంచి మద్యపానం తాగుతూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. అప్పుడు ఆ మద్యపానం తాగిన మాంత్రికుడు తనలో తాను సంతోషపడుతూ, వారేవా ఏమి రుచి, ఈ మ్యాజికల్ బాటిల్ వల్ల నేను ఏది కోరుకుంటే అది తాగొచ్చు, ఎంతైనా తాగొచ్చు అని అనుకుని తాగుతూనే ఉంటాడు. అది చూసిన చంద్రకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. తనలో తాను, అమ్మా అంటే ఇది ఒక మ్యాజిక్ బాటిల్ అన్నమాట. మనం ఏం కోరుకుంటే అది, ఎంత కోరుకుంటే అంత వస్తుందా? దీన్ని ఎలా అయినా సొంతం చేసుకుంటే పైసలే పైసలు అని అనుకుని లోపల ఎంతో సంతోషపడుతుంది. ఆ మాంత్రికుడు మద్యపానం తాగి తాగి మత్తు నుండి నిద్రలోనికి జారుకున్నాడు. అదే కరెక్ట్ టైం అనుకుని చంద్రకాంతం ఆ మ్యాజిక్ బాటిల్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక ఆ మ్యాజిక్ బాటిల్తో తను ఉదయాన్నే అందరికీ గేదె పాలు పోసేది, మధ్యాహ్నం జ్యూస్ పోసి అమ్మేది, ఇక రాత్రి పెరుగు అమ్మేది. అలా చక్కగా డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం గేదె పాలు అమ్మటం చూసి చంద్రకాంతంతో, ఓసే మన దగ్గర బర్రెలే లేవు కదనే, మరి నీకు బర్రె పాలెక్కడివే? అత్తమ్మా అది నేను ఎవరి దగ్గర అయితే పాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని ఇక్కడ వాళ్ళకి అమ్ముతున్నానత్తమ్మా. మీరేం భయపడకండి, ఈసారి ఈ జనాలని ఎలాంటి మోసం చేయట్లేదు. ఏమోనే, నువ్వు నిజాయితీగా పనిచేస్తున్నావంటే నాకు నమ్మకం కుదరట్లేదే.